చెప్పలేదా అని జగన్ మోహన్ రెడ్డి కూడా మేము అడుగుతున్నాం. మన ఆ రోజు ఒక మాట మాట్లాడి మళ్ళీ ఈ రోజు ఇంకొక మాట మాట్లాడుతున్నారు. ఈ రోజు భూములు ఇచ్చిన రైతులు అదే ప్లేస్ లో తాత్కాలికంగా ఆఫీసులు కట్టాం, అసెంబ్లీ కట్టాం, అక్కడేమో తెలంగాణలో వెళ్ళిపోమన్నారు, ఇక్కడ చూస్తే మనకు లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే దీక్షతో ఆ రోజు కూడా ఏర్పాటు చేశారు. అదే కాకుండా దాదాపు మనకు రైతులు ఇచ్చిన ప్రాంతంలో కూడా అసెంబ్లీ కట్టాం, కోర్టు హైకోర్టు కానీ అదే విధంగా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా అన్ని రకాలుగా అక్కడ దాదాపు 75% చేసిందని మీ కళ్ళు కనపడలేదా అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాం. ఈ రోజున మూడు రాజధానులు వేశానంటే ముచ్చటగా మూడు ఇళ్లను కట్టే స్థాయి కూడా నీకు లేదు, ఈ రోజు మూడు రాజధానులు ఏ విధంగా చేస్తావయ్యా అని నేను జగన్మోహన్ రెడ్డిని కూడా అడుగుతున్నాం. కనీసం మూడు రాజధానులు అంటే విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు ఒక రాజధాని కట్టవయ్యా, పూర్తి చేయవయ్యాది అంటే చేసేక చాటు కాని తత్తమ్మ నువ్వు మూడు రాజధానులు ఎందుకన్నారో తెలుసా? వాళ్ళకు సంబంధించిన ముగ్గురు ఉన్నారు త్రిమూర్తులు, వాళ్ళు ల్యాండ్ అనేది బిజినెస్ చేసి రియల్ ఎస్టేట్ చేసి ఇవన్నీ కూడా భూదందాలు చేస్తున్నారు. భూదందాలు చేయాలని ఆలోచిస్తూనే మూడు రాజధానులు కట్టి కావాలన్నారు. అక్కడ సంవత్సరం మంది అక్కడ ఇల్లు కట్టాడంత ఆయన గెస్ట్ హౌస్, నీ గెస్ట్ హౌస్ కట్టుకొని నీ అచ్చన ముచ్చట తీసుకోవడానికే నువ్వు అక్కడ రాజధానులు కావాలని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. అయ్యా మా లాంటి ప్రాంతాలు ఉన్నాయి, మా అనంతపురం జిల్లా లాంటి కర్నూలు, అనంతపురం, రాయలసీమ ప్రజలు ఏదైనా రావాలంటే అమరావతికి మేము రావచ్చు. మా అక్కడ దాదాపు రోడ్డు పూర్తి అయిపోతే దాదాపు 5:30 నుంచి 6 గంటలు పడుతుంది ప్రయాణం. అక్కడ కూడా ఏదైనా పనులు ఉన్నాయి చేస్తాం, చేసుకుంటాం. మా పిల్లల చదువులు కానీ ఉద్యోగ అవకాశాలు కూడా వెళ్తాయి. అది కాకుండా ఎక్కడైనా విశాఖపట్నంలో పెడితే మా పిల్లల భవిష్యత్తు కానీ మా ప్రజలు ఏదైనా పని ఉంటే వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్తామయ్యా? మేము ఈ రాయలసీమలో ఉండే పెద్దలు సీనియర్లు ఉన్నారు, మూడు రాజధానులు కావాలంటారు, మూడు రాజధానులకు ఎందుకన్నా అని వాళ్ళు కూడా నేను అడుగుతున్నాం. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలనేదే మీరు కూడా మాట్లాడాలని మా రాయలసీమలో ఉండే పెద్దలందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. కనీసం మన రాష్ట్రం బాగుండాలంటే మనకి చంద్రన్న రావాలి. మన చంద్రన్న వస్తేనే మళ్ళీ మన ప్రాంతం, మన అమరావతి కూడా మనం దక్కించుకుంటాం. ఇలాంటి దుర్మార్గ ముఖ్యమంత్రులు ఉంటే మాత్రం చాలా మనకు కూడా అన్యాయం జరుగుతుందని కూడా మీకందరికీ నేను గుర్తు చేస్తున్నా. అయ్యా రైతులు ధర్నాలు చేస్తున్నారు, మీ కళ్ళ కనపల్ల మీ మంత్రులు తిరుగుతారు, మీ ఎమ్మెల్యేలు తిరుగుతారు, ముఖ్యమంత్రులు కూడా అదే రోడ్డు మీద తిరుగుతారు. కనీసం ఆ రైతుల్ని పరామర్శించిన రోజులు కూడా మీకు లేవు. ఒక సీమగ మినిస్టర్ గారు ఉన్నారు, హోమ్ మినిస్టర్ గారు, అమ్మా తల్లి నువ్వు ఒక మహిళవే, మహిళలందరూ కూడా దీక్షలు చేస్తున్నారు. వాళ్ళు ర్యాలీలుగా ఒక దేవునికి వెళ్ళాలంటే అడ్డ దిట్టంగా వాళ్ళని నువ్వు కొట్టి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అని ఇబ్బందులు పెట్టలేదా అని హోమ్ మినిస్టర్ గారిని కూడా ఈ సభాముఖంగా కూడా అడుగుతున్నాం. చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఆడపిల్లలు అనుకోకుండా, ముసలి వాళ్ళు అనుకోకుండా, నానా రకాలుగా వాళ్ళకి ఇబ్బందులు పెట్టింది కూడా మనం అందరం కూడా చూసాం. అయినా వాళ్ళు మేము సైతం అని ప్రతి ఒక్కరు కూడా ముందుకు అడుగేసి వాళ్ళు సక్సెస్ చేసుకున్నారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలా. ఏది ఏమైనా వెంకట్రామ స్వామి సాక్షిగా మనం చెప్తున్నాం, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత తప్పకుండా రైతులు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా మనం సాధించుకుంటామని ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నాం. అమ్మా రైతులందరికీ, అన్నలు కాని అక్కలు కాని అందరికీ, తాతలు అందరూ కూడా మీ వయసు అనేది లెక్క చేయకుండా అందరూ కూడా మీరు పాదయాత్ర చేశారు. మీ స్వార్థం కోసం మీరు చేయలేదు, మా కన్న రాష్ట్రం బాగుండాలని ఆలోచనతోనే మీరు పాదయాత్ర చేశారు. కాబట్టి మా కొన్న ఊపిరి ఉన్నంత వరకు మీ రుణం మేము తీర్చుకోలేపమని ప్రత్యేకంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాం. రైతు సోదరులు కూడా చెప్తున్నాం,
अमरावती गुरिंची मीरु पोर्लाडी अरा चेसिनप्पुडु चाला मंदि मीद केसुलु पेट्टारु आ केसुलन्नी मन नायक चंद्रबाबु नायडु गारु मुख्यमंत्री अयिन तर्वात केसुलन्नी कूडा उद्देपिस्तामनि कूडा प्रत्येक नगरु मी तंदैकुडु नेनु तेलियजेस्तुन्नानु ఏది ఏమైనా మన నాయకుడు చంద్రబాబు నాయక సీఎం కావడం మన ప్రాంత ప్రజలు కూడా బాగుపడతారు మనం కూడా మీరందరూ కూడా చూసి చూడాలి ఒకసారి రైతులు ఏ విధంగా కష్టపడ్డారని విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి సోదరులు గాని సోదరీమణులు మనమందరం కూడా కష్టపడి చంద్రబాబు నాయక గారు కూడా అసెంబ్లీలో మళ్ళీ నేను సీఎం అయిన తర్వాత నడగా పెడతానని సారీ ముందు కడిగేసి వచ్చారు కాబట్టి మనమందరం కూడా అదే చెప్తుంటాం మనం కూడా కష్టపడి పోరాటం చేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకున్నంత వరకు ఈ దేవమని ప్రత్యేకంగా ఉండి తెలియజేస్తున్నాం రేపటి దినం విజయవాడ మన రేపటి దినం కూడా తిరుపతికి వెళ్తున్నాం రైతులందరినీ కూడా పరామర్శించి రైతుల సభ కూడా పెట్టారు పెడుతున్నాం కాబట్టి ఆ సభ పెట్టుకోవడానికి కూడా మనకు అర్హత లేకపోతే పెట్టుకుంటే కూడా కోర్టు ద్వారా మనం తీసుకొచ్చుకున్నాం కోర్టు దేవాలయం లాంటిది కాబట్టి కోర్టు మనవత్తే మనకి అక్కడ ఇచ్చింది కాబట్టి తీర్పిచ్చింది కాబట్టి మన మేమందరం కూడా అనంతపురం జిల్లా నుంచి రైతులంగా అందరం కూడా మద్దతు ఇచ్చేదానికి మీరందరూ కూడా రావాలా తప్పకుండా ఆ ప్రోగ్రాం కూడా మన సక్సెస్ చేద్దాం పోలీస్ సోదరులుగా నవడి ఇంటెలిజెన్స్ సోదరులు అడుగుతున్నారు ఎంతమంది వెళ్తారు ఎక్కడెక్కడికి వెళ్తారని ఎవరు పోలీసులు అడ్డకుండా మేము మీద తొక్కైనా కూడా ముందు కడిగేసి ఇలాంటి మీటింగులు పెట్టిన మన రైతులకు మద్దతు తెలపాలంటే కూడా పోలీసులు పర్మిషన్ అడగాలంట ఇదెక్కడ న్యాయం అని నేను కూడా అడుగుతున్నాం అయ్యా పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నాం మీరు రైతు బిడ్డలు కాదా రైతుకు మీరు సపోర్ట్ చేయరా మిమ్మల్ని అడగాలని మిమ్మల్ని అడుగుతున్నాం గొడవలు చేయడానికి కక్షలు చేయడానికి కాదు మీకేమైనా గొడవలు పెట్టాలనుకున్నారేమో కానీ మా ప్రాంత ప్రజలు ఎవరు కూడా గొడవలు పడే పరిస్థితుల్లో లేదు ఏది ఏమైనా రేపు తిరుపతికి వెళ్ళి భారీ ఎత్తున మనం అందరమే వెళ్ళి సంఘీభావం తెలియజేయాలని ప్రత్యేకంగా ఈ వేదికను అరంగొచ్చిన వాళ్ళకి అందరికీ కూడా పెద్ద పెద్ద నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ